కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో అగ్నిమాపక కేంద్రం అధికారి పి దత్తు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా పూర్తిగా ఆకలితో అలమటిస్తున్న 260 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కామారెడ్డి మేము ఈ కరోనా ఉన్న నేపథ్యంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది కావున అందరూ కూడా పోలీసు వారికి అందరికీ మన సిబ్బందికి అందరికీ సహకరించి అందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ ని పాటిస్తారు కావున ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ లేబర్స్ కానీ హైదరాబాద్ నుంచి డైలీ కొంతమంది హైవే పైన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి లేబర్స్ కానీ మహారాష్ట్ర నుంచి కానీ అక్కడి నుంచి వెళ్తున్న వారికి ఈ ఆహారం అనేది కొరత ఉంది. వారు ఎక్కడికి రోడ్డు పైన వెళ్తుంటే ఈ హోటల్స్ కానీ డాబాస్ కానీ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి లాక్డౌన్ పీరియడ్ కాబట్టి. అందుకు మేము మా సిబ్బంది మరియు మా పై అధికారుల పూర్తి సహకారంతో మేము ఈ కామారెడ్డిలో ఈ ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో వారికి మేము రోజువారీగా ఈ బియ్యం కానీ ఈ వెజిటేబుల్స్ కానీ డైలీ సరఫరా చేస్తున్నాము. అదేవిధంగా మా అగ్నిమాపక వారోత్సవాలు కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఉన్నందున ఈ వారోత్సవాలలో మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయలేకపోతున్నాం కాబట్టి వారికి ఈ విధంగా ఈ లాక్డౌన్ని ఈ విధంగా తీసుకొని డైలీ వారికి ఎవరెవరైతే ఉపాసంగా ఉంటారో వారికి ఒక పూట అన్నం పెట్టడం కానీ అలాంటిది మా సిబ్బంది మరియు అధికారులందరి సహకారంతో ఈ పనితో మేము ముందుకు రావడం జరిగిందనమాట. రోజువారీగా చూసుకుంటే 250 నుంచి 300 మందికి ఇవాళ మేము ఈ ఫుడ్ అనేది ఫుడ్ ప్యాకెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చెక్ పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ అధికారులు చెక్ పోస్ట్లో సిబ్బంది వారికి మరియు అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు వారు కూడా ఆహార నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఫుడ్ అనేది కరెక్ట్ సమయానికి దొరకకపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వారికి కూడా మేము ఈ ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మన కామారెడ్డిలో చూసుకున్నట్టయితే కొత్త బస్టాండ్ ఏరియా మరియు పాత బస్టాండు అదేవిధంగా అట్లా చూసుకుంటే కొన్ని కాలనీలు ఏదైతే ఉన్నాయో మన స్నేహపురి కాలనీలో అక్కడ కొంతమంది లేబర్స్ అనేవారు ఉన్నారు. అక్కడి నుంచి మరియు ఇక్కడ మన కలెక్టరేట్ ఆపోజిట్లో ఇండస్ట్రియల్ ఏరియా, ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ లేబర్స్ అనేవారు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి కానీ వచ్చి ఇక్కడ ఏదో వారి పని నిమిత్తము ఉపాధి కోసం వచ్చేసి ఇక్కడ వారు డైలీ వారీగా కూలీ చేసుకుంటూ కూలీ చేస్తే కానీ వాళ్ళకి ఆహారం దొరికిన పరిస్థితి. అలాంటిది ఈ ఈ సిచ్యువేషన్లో ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని ఇండస్ట్రీలు నడుస్తుండొచ్చు, కొన్ని నడవకపోవచ్చు. వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకి మనము డైలీగా వాళ్ళు ఎవరో ఒకరు డైలీ ఒకరు చేస్తున్నటువంటి డైలీ ఒకరు వారి వంతు సహకారంతో వారు సిబ్బంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో వారికి మధ్యాహ్నం ఈ లంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట.